Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Dhulipalla arrest venaka chakram tippindi inanata. Sangam dairilo avakatavakulu unnayani andulo logutu anta bait pettindi evaro telusa? Akkadi YCP neta Raavi Venkata Ramana. Ayana Dhulipalla Narendra pai aneka eluga poratam chestune unnaru. కాని అక్కడ జరిగే అవకతవకలను ఎవరి దృష్టికి తీసుకువెళ్ళాలనే పెద్దగా ఫలితం కనిపించలేదు. దీంతో రావి వెంకటరమణ సంఘం డైరీ అక్రమాలకు సంబంధించి పకడ్బందీగా ఆధారాలు సేకరించి జగన్ ముందు ఉంచారంటున్నారు. దీని వల్లనే దూల్పాల నరేంద్రను అరెస్ట్ చేశారని అంటున్నారు. రావి వెంకటరమణ వైసీపీలో నమ్మకమైన నేత. గత ఎన్నికల్లోనే రావి వెంకటరమణ పొల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉంది. అయితే కొన్ని ఈక్వేషన్ల కారణంగా జగన్ కిలారు రోసయ్యకు టికెట్ ఇచ్చారు. తనను కాదని కిలారు రోసయ్యకు టికెట్ ఇచ్చినా రావి వెంకటరమణ చిత్తశుద్ధితో ఆయన గెలుపు కోసం పనిచేశారు. దూలిపాల నరేంద్రను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకుని విజయం సాధించారు. రావి వెంకటరమణ సీనియర్ నేత. 2004లోనే ఆయన ప్రతిపాడు నుంచి పోటీ చేసి మాకినేని పెదరత్తయ్యను ఓడించారు. అలాంటి వెంకటరమణ వైసీపీ అధికారంలోకి వచ్చిన దూలిపాల సంఘం డైరీలో అక్రమాలు కొనసాగిస్తున్నారని భావించి గత కొద్ది నెలలుగా దీనిపై నిఘా వేశారని అంటున్నారు. ఆయనకు నేరుగా జగన్తోనే డైరీ వ్యవహారం మాట్లాడేందుకు వీలు కలిగింది. దీంతో రావి వెంకటరమణ పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి జగన్ ముందు ఉంచడంతో ఏసీబీ అధికారులు దూలిపాల నరేంద్రను అరెస్ట్ చేశారు. జగన్ కూడా రావి వెంకటరమణను ప్రశంసించినట్లుగా చెప్తున్నారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా కిలారు రోసయ్య ఉన్నప్పటికీ ఆయన నిన్న మొన్నటి వరకు దూలిపాల నరేంద్రపై నోరు మెదపలేదు. ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకూడదన్న ఒప్పందం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇది గమనించిన జగన్ రావి వెంకటరమణకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి గోఎహెడ్ అని చెప్పడంతో ఆయన సక్సెస్ఫుల్ గా టాస్క్ పూర్తి చేశారని అంటున్నారు. దాదాపు 1,000 కోట్ల టర్నోవర్ ఉన్న సంఘం డైరీలో జరుగుతున్న అక్రమాలను సాక్ష్యాధారాలతో సమర్పించడంతో జగన్ త్వరలోనే రావి వెంకటరమణకి కీలక పదవి ఇవ్వబోతున్నట్లు వైసీపీలో ప్రచారం సాగుతోంది.